వరంగల్ నగరాన్ని ప్లాస్టిక్ ఫ్రీ నగరంగా ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి కృతజ్ఞతతో పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ నగరంలోని పర్యావరణ పరిరక్షణ కమిటీ సదస్సులు ఏర్పాటు చేసి ప్రతిరోజు ప్రజలకు ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన కల్పించారన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం ఫలితంగానే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు దేశంలోనే చారిత్రకమైన వరంగల్ నగరాన్ని ప్లాస్టిక్ ఫ్రీ నగరంగా గుర్తించడం చాలా సంతోషకరమని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ చెప్పుకొచ్చారు. అంతేకాక 6 కోట్ల వ్యయంతో రీసైక్లింగ్ మిషన్ ఏర్పాటు చేయబోతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు ఆయన. అక్టోబర్ 2, 2010లో ఈ ప్లాస్టిక్ పైన ప్రజల్లో ఒక అవగాహన కలిగించాలి. ప్లాస్టిక్ ద్వారా జరుగుతున్నటువంటి దుష్పరిణామాలన్నీ కూడా ప్రజలకు అవగాహన కల్పించి దాని వాడకాన్ని తగ్గించాలి అని చెప్పి పర్యావరణవేత్తలతోని అక్టోబర్ 2, 2010లో ఒక సదస్సు నిర్వహించి గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి రోజు ఎక్కడో ఒక 10 నిమిషాల పాటు ఈ ప్లాస్టిక్పై జరుగుతున్నటువంటి విషయాలను మరి అవి ప్లాస్టిక్ కవర్ల వాడకం కానీ మన అవసరాల కోసం వాడుతున్నటువంటి లేక ఫ్యాషన్ కోసం వాడుతున్నటువంటి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ద్వారా ప్లాస్టిక్ గ్లాసెస్ ద్వారా జరుగుతున్నటువంటి దుష్పరిణామాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ మరి అనేక సదస్సులు కూడా నిర్వహించడం జరిగింది. మరి ఈ చారిత్రాత్మక వరంగల్ నగరంలో ప్లాస్టిక్ ఫ్రీ నగరంగా మరి గుర్తించినందుకు మరి సహకరించినందుకు ప్రజలకు అధికారులకు మున్సిపల్ అధికారులకు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మా పర్యావరణవేత్తల ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. ఏదైనా కూడా జీవోల ద్వారానో లేక అమెండ్మెంట్స్ ద్వారానో రాదు, ప్రజల్లో ఒక అవగాహన కలగాలి కాబట్టి గత 10-15 ఏళ్ళ నుంచి మరి పర్యావరణ